బైబిల్లో మార్కు సువార్త 16:15లో యేసుప్రభువు శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. ఆయన శిష్యులందరూ ఆ మాటకు లోబడ్డారు. అందుకే ఈరోజు మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలిసింది. ప్రభువు చెప్పిన ఈ మాట రక్షణ పొందిన అందరికీ వర్తిస్తుంది. అందుకే సువార్త చేయడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తించిన ఒక యవనస్తుడు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవునిని ఎరుగిన నర్మాంస భక్షకులకు సువార్త చేశాడు. అతడు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక క్రైస్తవుడు లేడు. కానీ అతడు ప్రభు చెంతకు చేరేసరికి అక్కడ క్రైస్తవుడుగా మరని ఒక్క వ్యక్తి కూడా లేడు. అతనే ప్రభు కొరకు గొప్పగా సేవ చేసిన విశ్వాస వీరుడు జాన్ గెడ్డి. జాన్ గెడ్డి గారు 1815 ఏప్రిల్ 10న స్కాట్లాండ్ దేశంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక గడియారాలు వాచ్లు తయారు చేసే వ్యాపారి. వీరిది చాలా భక్తిగల కుటుంబం. అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా జాన్ గెడ్డి గారికి 1 సంవత్సరం వయసు వచ్చేసరికి వీరి కుటుంబం కెనడాకు తరలిపోయారు. తల్లిదండ్రుల భక్తి జీవితం జాన్ గెడ్డి గారిపై గొప్పగా పనిచేసి ఈయన తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దేవుని సేవ చేయాలనే ఆశతో బైబిల్ కాలేజీలో చేరారు. ఇక్కడ విద్య పూర్తి చేసుకుని దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని ఆశపడుతుండగా ఉన్నట్టుండి ఈయన అనారోగ్యం పాలయ్యాడు. ఆ అనారోగ్యం రోజు రోజుకు ఈయనను కృంగదీస్తుండగా దేవుని పరిచర్య చెయ్యాలి అనుకున్న జాన్ గారు ఇప్పుడు ఏమీ చేయలేక మంచం పట్టి దేవునితో ఈ విధంగా తీర్మానం చేశారు. "దేవా, నన్ను స్వస్థపరిచి నీ శక్తితో నింపు. నా జీవితకాలం అంతా నీవు పంపిన చోటికి వెళ్లి మిషనరీగా నీ సేవలో కొనసాగుతా" అని చెప్పారు. బైబిల్లో ఉందిగా నిర్గమకాండం 15:26లో "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" అని ఆ వాగ్దాన ప్రకారంగానే దేవుడు జాన్ గెడ్డి గారి ప్రార్థన ఆలకించి ఆయనను తన మరణపడక నుండి లేవనెత్తాడు. దేవునిచే సంపూర్ణంగా స్వస్థపరచబడిన జాన్ గెడ్డి గారు ఆ తర్వాత ఎడతెగక ప్రార్థనలో వాక్యధ్యానంలో సమయం గడపడం ప్రారంభించారు. దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ప్రణాళికలు నెరవేర్చమని ప్రార్థిస్తుండగా ఈయన భక్తి జీవితాన్ని గమనించిన పెద్దలు 1838 మార్చి 13న ఈయనను సంఘ కాపరిగా అభిషేకించారు. ఆ తర్వాత 1839లో ఈయన కొరకు దేవుడు సిద్ధపరిచిన భాగస్వామి ప్రార్థనా పొర్రాలైన చార్లెట్ మెక్డొనాల్డ్ గారితో ఈయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రార్థనా పూర్వకంగా 8 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాక దేవుడు జాన్ గెడ్డి గారిని సువార్త లేని ప్రాంతాలలో సువార్త చేయమని ప్రేరేపిస్తున్నారు. అదే విషయాన్ని ఈయన తన పైవారికి చెప్పగా వారు ప్రార్థన చేసి న్యూ హైబ్రిడిస్ తీవులలో సువార్త ఇంకా ప్రకటించబడలేదని ఈయనతో చెప్పారు. అయితే తాను ఆ ప్రాంతాలకు వెళ్తానని వారికి సువార్త చేస్తానని చెప్పాడు. కానీ ఆ దీవుల్లో ప్రజలు నర్మాంస భక్షకులు. ఆ దీవులు నాగరికతకు దూరంగా సామాన్యులు నివసించడానికి అతి కష్టతరంగాను ప్రతిక్షణం వారి ప్రాణాలకు ప్రమాదకరంగానూ ఉంటాయి. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని కొరకు తాను నిలబడతానని జాన్ గెడ్డి గారు తీర్మానించుకుంటే కొందరు వయస్సైన సంఘ పెద్దలు దీని విషయమే అభ్యంతరం వ్యక్తం చేశారు. శారీరకంగా బలహీనుడు, ఒకసారి అనారోగ్యంతో మరణపు అంచుల వరకు వెళ్లిన ఇతడు అసలు ఎలా అలాంటి ప్రాంతాల్లో సేవ చేస్తాడు అంటూ జాన్ గెడ్డి గారి ప్రయాణానికి అడ్డు చెప్పారు. కానీ ప్రార్థనా పూర్వకంగా వారితో మాట్లాడి ఫిలిప్పీ 4:13లో పౌలు గారు చెప్పినట్లు "నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలను" అని వారికి సాక్ష్యమిచ్చి ఒప్పించి ఎట్టకెలకు భార్య పిల్లలతో ఓడలో జాన్ గెడ్డి గారు న్యూ హైబ్రిడిస్ దీవులకు ప్రయాణమయ్యారు. ఆ దీవులలో చేరి ఒకనొక దీవులు సముద్ర తీరాన దేవుని పరిచర్ చేస్తూ అక్కడి వారికి సువార్త చెబుతూ ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ ప్రపంచ పటంపై తమ చేతులుంచి ప్రార్థన చేసేవారు. ఒకరోజు దేవుడు వీరు నివసిస్తున్న దీవులకు తూర్పుగా ఉన్న దీవులలో సువార్త చేయమని ప్రేరణ ఇచ్చాడు. కానీ అవి మారుమూల ఉన్న దీవులు. దానిలో ప్రజలకు బయటవారిని కనీసం మనుషులుగా చూసే సంస్కృతి కూడా లేదు. వారందరూ ఒకరిని ఒకరు చంపుకుని తినే క్రూరమైన నర్మాంస భక్షకులు. దేవుడు ఇస్తున్న ప్రేరణ గురించి జాన్ గెడ్డి గారు తనతో ఉన్న స్నేహితులతో పంచుకున్నారు. దీనిని విన్న స్నేహితులు చాలా సంతోషించారు. కానీ జాన్ గెడ్డి గారు ఇంకా సంశయించడం చూసిన ఒక స్నేహితుడు తన వద్ద ఉన్న ఒక పిస్టల్ జాన్ గెడ్డి గారికి ఇచ్చి, ఎవరైనా తనకు హాని చేయడానికి దగ్గరకు వస్తే దీనిని గాలిలో కాల్చమని, దీని ద్వారా వచ్చే శబ్దంతో భయపడి వారు దగ్గరకు రారని చెప్పారు. మరో ఇద్దరు స్నేహితులు జాన్ గెడ్డి గారు ఆ తూర్పు తీర ప్రాంతాల్లో దీవులకు చేరుకోవడానికి సహాయకరంగా ఒక పడవను తయారు చేసి జాన్ గెడ్డి గారికి ఇచ్చారు. ఇస్తూ దీనిని వాడుకుని ఆ ప్రాంతాలకు వెళ్లమని, అక్కడ తీరంలో దీనిని భద్రంగా చేసుకోమని, ఏదైనా అపాయం సంభవించేలా ఉంటే తిరిగి వెనక్కి వచ్చేయమని సలహా ఇచ్చారు. వీటితో జాన్ గెడ్డి గారు ఆయన కుటుంబం సువార్త కొరకే నాగరికత లేని నర్మాంస భక్షకుల మధ్యకు సువార్త చేయడానికి ముందుకు కదిలారు. అక్కడికి చేరి తీరంలో ఒక చోటును పడవను కట్టారు. ఆ తర్వాత ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో పిస్టల్తో జాన్ గెడ్డి గారు సువార్తకే బయలుదేరారు. అక్కడి ప్రజలు కత్తులు కర్రలతో ఎప్పుడైనా ఈయన దగ్గరకు వస్తుంటే భయంతో గాల్లో పిస్టల్ పేల్చేవారు. దాంతో వారు పారిపోయేవారు.
ఇలా రోజులు గడుస్తున్నాయి. పరిస్థితులు బహుకఠినంగా మారుతున్నాయి. కానీ ఒక్క ఆత్మ కూడా ఈయన ప్రభు కొరకు రక్షించలేకపోయారు. సరిగ్గా ఇదే సమయంలో ఈయన భార్య చార్లెట్ మెక్డొనాల్డ్ గారు ప్రభువులో నిద్రించారు. ఆ రోజు ఆమె శరీరం వద్దనే కూర్చుని ఏడుస్తూ ఆ తెగ ప్రజలు ఆమె శరీరాన్ని తినివేయకుండా ఒక చేత్తో పిస్టోల్ గాల్లో కాలుస్తూ ఏడుస్తూ గొయ్యి తీసి ఒక్కడే ఆమెను పాతిపెట్టి ఆ సమాధి వద్దనే ఎవరూ అక్కడికి రాకుండా చూసుకుంటూ గాల్లో పిచ్చివాడ్ల తుపాకీ పేలుస్తూ గుండెలు పగిలేలా ఈయన ఏడ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎంతగా కష్టపడినా ఫలితం రాకపోవడంతో దేవుని సన్నిధిలో గుండెలు పగిలిన వాడే ఏడుస్తూ ఉండగా దేవుడు, జాన్, ఇప్పటి వరకు నీవు ఎన్ని ఆత్మలు రక్షించగలిగావు? నీ తుపాకీతో నువ్వు సాధించిందేమిటి? అది నీ చేతిలో ఉన్నంతకాలం నీవు ఒక్క ఆత్మనైనా రక్షించలేవు. నేను నిన్ను వాడుకోలేను అని దేవుడు చెప్పాడు. వెంటనే జాన్ గెడ్డీ గారు తన తుపాకీని విడిచిపెట్టారు. ఆ తర్వాత దేవుడు ఆయన ఎప్పుడైనా ప్రమాదం ఎదురైతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న ఆ పడవను కూడా జ్ఞాపకం తెచ్చారు. వెంటనే వెళ్ళి ఒక గొడ్డలతో దానిని ముక్కలు ముక్కలుగా చేశారు. నా మొటకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఫిలిప్పి 1:21లో ఆనాడు పౌలుగారు తీర్మానించినట్లు తీర్మానించుకుని సిద్ధ మనసుతో ఈసారి మరలా సువత చిన్నం ప్రారంభించారు. నెమ్మదిగా ఆ తెగ ప్రజలు ఈయన వద్దకు రావడం ప్రారంభించారు. ఏదో ఒకలా వారితో సైకిల్ ద్వారా మాట్లాడడం ప్రారంభించి క్రమేపి వారి భాష నేర్చుకున్నారు. దేవుని మాటకు లోబడిన జాన్ గెడ్డి గారు తన సువత ప్రచారంలో ఫలాలను చూడడం ప్రారంభించారు. కొన్ని ఆత్మలను ఈయన ఆ కరుడు కట్టిన నర్మాంస భక్షకుల మధ్య రక్షించగలిగారు. ఇలా చివరికి న్యూ హైబ్రిడిస్ తీవులలో అనేత్యులం అనే ప్రాంతంలో ఈయన మిషన్ కేంద్రాన్ని స్థాపించగలిగారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో తట్టు వ్యాధి ప్రబలి అనేకులు మరణించారు. ఆ సమయంలో ఎంతో ప్రయాసతో జాన్ గెడ్డి గారు వారికి పరిచర్య చేసి వారి కొరకు ప్రార్థించగా ఎందరో స్వస్థపరచబడి ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఒకప్పుడు బహుగా మూఢనమ్మకాలతో చంటి శిశువులను బలి ఇచ్చి వారి మాంసాన్ని రక్తాన్ని తాగే ఈ తెగ ప్రజలు, భర్త చనిపోతే భార్యలను కూడా అతనితో పాటు బ్రతికొండగానే పాతిపెట్టే ఈ ప్రజలు, ఒకరినొకరు చంపుకు తినే ఈ ప్రజలు నెమ్మదిగా తమ మూఢతను వీడి క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి భక్తి శ్రద్ధలతో నీతియుక్తమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. దాంతో 1860 అవెల్ కహట్ అనే ప్రాంతంలో జాన్ గెడ్డి గారు 101 ఎత్తు 41 వెడల్పుతో 18 శ్రమించి రాళ్లతో ఒక సంఘాన్ని నిర్మించారు. ఆ తెగ ప్రజల భాషను పూర్తిగా నేర్చుకుని దానికి వ్యాకరణం రాసి వారి భాషలోకి బైబిల్ను తర్జుమా చేశారు. ఇలా 20 అలుపెరగక ఆ నరమాంస భక్షకుల మధ్య సేవ చేసిన జాన్ గెడ్డి గారు తన చివరి దినాల్లో వారి గూర్చి ఇలా సాక్ష్యమిచ్చారు. ఒకనాడు ఈ ప్రజలు దొంగతనాలు చేసేవారు. గుంపులుగా వచ్చి మా వస్తువులను ఎత్తుకుపోయేవారు. కానీ ఆశ్చర్యం, ఇప్పుడు ఇక్కడ మాకు తాళం చెవులు తాళాలు అవసరం లేదు అని అన్నారు. అలాగే ఒకనాడు వీరందరూ చేతుల్లో కత్తులు, కర్రలతో, ఒంటి నిండా రంగులు పూసుకుని భయంకరంగా ఉండేవారు. ఇప్పుడైతే ఎవరూ అలా లేరు అని చెప్పారు. ఇలా దేవుని కొరకు నమ్మకంగా పనిచేసి తన 57 ఏట 1872 December 14 ఈయన తన పరమతండ్రిని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. ఇతని సమాధిపై ఆ ప్రజలు ఇలా వ్రాయించారు, జాన్ గెడ్డి, ఈయన మా ప్రాంతానికి వచ్చేసరికి ఒక్కడు కూడా క్రైస్తవుడు కాడు, కానీ ఈయన పరమనుకు చేరేసరికి ఇక్కడ క్రైస్తవునిగా మారిని ఒక్కడు కూడా లేడు అని. దేవునికి స్తోత్రం. నిజంగా జాన్ గెడ్డి గారిది ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. ఆనాడు ప్రభు శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త చేయమని చెప్పిన ఆ మాటను పట్టుకుని జాన్ గెడ్డి గారు విశ్వాసంతో గొప్ప పరిచర్య చేశారు. పరలోకంలో అతని ఫలం ఎంతో అధికం. మరి రక్షణ పొందిన మనందరికీ కూడా ఆ వాక్యం వర్తిస్తుంది కదూ. క్రైస్తవుడు అని పిలువబడుతున్న మనం క్రీస్తును వెంబడించేవాళ్ళం. ఆయన శిష్యులు, స్నేహితులం, కుమారులం, కుమార్తెలం. మరి నశించిపోతున్న అనేకులైన దేవుని బిడ్డలకు ఆయన ప్రేమ పరిచయం చేసే బాధ్యత మనందరిపైన ఉంది కదా. జ్ఞాపకం పెట్టుకోండి, సువార్త చేసే పని కేవలం సంఘ కాపరిది మాత్రమే కాదు, సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే పౌలు గారు అంటారు 1 Cor 9:16 సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటించపోయినలా నాకు శ్రమ అని. అందుకే ఈ రోజు నుండి దేవుని ప్రేమను ఎరిగిన వారికి దాన్ని పరిచయం చేయటకు ప్రయత్నం చేయండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి. మీ జీవితంలో కనీసం కొందరికైనా క్రీస్తు ప్రేమ సువార్తను పరిచయం చేయండి. క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించిన కాలంలో కనీసం ఒక్క ఆత్మనైనా సంపాదించండి. అట్టి భారంను అలాగు చేయ ధన్యతను దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.